హలో ఎవరన్ వెల్కమ్ టు ఆర్ఎస్ వర్క్ షాప్ ఈ వీడియోలో మనం సెవెంత్ క్లాస్ ఎస్ఏ వన్ సోషల్ పేపర్ చూద్దాం సో మీకు టోటల్గా 80 మార్క్స్ ఉంటుంది 80 మార్క్స్లో 60 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి 20 మార్క్స్కి బిట్ పేపర్ ఉంటుంది సో ఫస్ట్ క్వశ్చన్ పేపర్ చూడండి పార్ట్ ఏ క్వశ్చన్ పేపర్స్ పార్ట్ బి బిట్స్ ఉంటాయి సో ఫస్ట్ పార్ట్ ఏలో సెక్షన్ ఉంది చూడండి మీకు 4 2 మార్క్స్ ఇచ్చాడు ఛాయిస్ ఏం లేదు 4 క్వశ్చన్స్ రాయాలి చూడండి ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ సో ఫస్ట్ 4 క్వశ్చన్ చూడండి అరేంజ్ ద ప్లానెట్స్ ఇన్ సీక్వెన్స్ ఫ్రమ్ ద సన్ సో సన్ నుంచి ప్లానెట్స్ అనేవి సీక్వెన్స్గా ఆర్డర్లో మీరు అరేంజ్ చేయాలి సో వాట్ ఈస్ ఫస్ట్ ప్లానెట్ సెకండ్ ప్లానెట్ థర్డ్ ప్లానెట్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ మెన్షన్ ద టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా సో ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ అనేవి మనం ఇండికే నేమ్స్ రాయమంటున్నాడు మెన్షన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ఇండియా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి వేర్ వాజ్ విజయనగర కింగ్డమ్ లొకేటెడ్ సో విజయనగర కింగ్డమ్ ఎక్కడ ఉంది వరల్డ్లో ఆంధ్రప్రదేశ కర్ణాటక ప్రాంతమా విజయనగర కింగ్డమ్ మెయిన్గా ఏ ఏరియాలో ఉంది నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి ఏ యూరోపియన్ ట్రావెలర్ విజిటెడ్ రుద్రమదేవి రీజియన్ ఆర్ రెయిన్ హూ వాజ్ హీ అండ్ విచ్ కంట్రీ డిడ్ హీ కమ్ ఫ్రమ్ సో మన కాకతీయుల్లో రుద్రమదేవి టైంలో ఫారిన్ నుంచి ఎవరో వచ్చి రుద్రమదేవి ఆ ప్రాంతాన్ని విజిట్ చేశారు సో అతని పేరు రాయాలి ప్లస్ ఏ కంట్రీ నుంచి వచ్చాడో నేమ్ కూడా మీరు రాయాలి ఇది ఫోర్త్ క్వశ్చన్ సో 4 2 మార్క్స్ నెక్స్ట్ సెక్షన్ 2 చూడండి సెక్షన్ 2లో మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 వస్తే 5 రాయాలి 5 4 20 మార్క్స్కి సో ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్ వీటిలో 5th క్వశ్చన్ చూడండి ప్రిపేర్ సమ్ స్లోగన్స్ ఆన్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్ సో కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే మేము ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని స్లోగన్స్ రాయమని అన్నాడు అంటే ఫారెస్ట్ని కాపాడడానికి ఏం స్లోగన్స్ ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ఇంట్రడ్యూసింగ్ కాపర్ అండ్ బ్రాస్ కాయినేజ్ డ్యూరింగ్ ద తొగ్లక్స్ సో తొగ్లక్స్ టైంలో కాపరు బ్రాస్ కాయిన్స్ని మనకి నాణ్యాలని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని గురించి మీ ఒపీనియన్ ఎంతకొంత బ్రీఫ్గా రాయండి నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి వాట్ ఆర్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియా సో ఇండియా బౌండరీస్ అనేవి మీరు పాయింట్స్ వైజ్గా రాసేయచ్చు నెక్స్ట్ 8th క్వశ్చన్ డిస్కస్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ విజయనగర అండ్ బహమాన్ కింగ్డమ్ సో విజయనగరం మరియు బహమాన్ కింగ్డమ్కి వాళ్ళ మధ్య ఉన్న గొడవల గురించి మీకు డిస్కస్ చేయమని ఇచ్చాడు నెక్స్ట్ 9th క్వశ్చన్ ప్రిపేర్ ఎనీ 2 స్లోగన్స్ ఆన్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ సో ఎన్విరాన్మెంట్ కాపాడడానికి ఎనీ 2 స్లోగన్స్ని ప్రిపేర్ చేయమన్నాడు సో ఇక్కడ మీకు 5th క్వశ్చన్ చూస్తే కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అడవులను కాపాడడానికి సమ్ స్లోగన్స్ అడిగాడు ఇక్కడ ఎన్విరాన్మెంట్ని అంటే టోటల్గా అడవులే కాకుండా టోటల్గా కాపాడడానికి ఒక 2 స్లోగన్స్ అడిగాడు ఇవి మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ 5 ఇచ్చాడు టోటల్గా 5 రాయాలి నెక్స్ట్ సెక్షన్ 3 చూడండి సెక్షన్ 3లో మీకు 8 మార్క్స్ క్వశ్చన్స్ టోటల్గా 8 ఇస్తారు మీరు 4 రాయాలి సో ఇందులో ఈచ్ క్వశ్చన్కి మీకు 1 ఛాయిస్ ఉంటుంది సో 10th క్వశ్చన్ చూడండి గివ్ ఎనీ సజెషన్స్ టు మెజర్ రెడ్యూస్ ఎయిర్ పొల్యూషన్ సో ఎయిర్ పొల్యూషన్ని రెడ్యూస్ చేయడానికి సజెషన్స్ అడిగాడు సో ఎయిర్ పొల్యూషన్ రెడ్యూస్ చేయాలంటే మనం ఏమేమి చేయొచ్చు లైక్ ప్లాంట్స్ ఏమైనా కొత్తగా ప్లాంట్స్ నాటడం అలా డిఫరెంట్గా నెక్స్ట్ లేదంటే ఫ్యాక్టరీస్ని తగ్గించడం పొల్యూషన్ చేసే ఫ్యాక్టరీస్ అలా కొన్ని సజెషన్స్ మీరు రాసేయచ్చు ఆర్ లేదంటే 2nd క్వశ్చన్ రాయొచ్చు వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ఫారెస్ట్ ఫారెస్ట్ వల్ల అడవుల వల్ల మనకున్న ఉపయోగాలు ఏంటి రెండింటిలో ఏదో ఒకటి రాయొచ్చు నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి అబ్జర్వ్ ద ఫాలోయింగ్ టేబుల్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ సో మీకు టేబుల్ ఇచ్చాడు ఇవన్నీ మనకి క్రోనాలజీ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ సో ఢిల్లీ సుల్తాన్లు మీకు ఇయర్ వైజ్గా ఏ డైనెస్టీని ఎవరు ఫౌండ్ చేశాడు ఏ టైం వరకు వాళ్ళు పరిపాలించారు రూల్ చేశారు ప్లస్ సిగ్నిఫికెంట్ రూల్స్ సో ఫస్ట్ మీరు తీసుకోండి స్లేవ్ డైనెస్టీ దాన్ని ఎవరు స్థాపించారు ఆ స్లేవ్ డైనెస్టీలో ఉన్న వాళ్ళందరూ మనకి ఇంపార్టెంట్ రాజులందరూ పేర్లు ఇచ్చాడు సో ఇదంతా మీరు రీడ్ చేసి అన్ని డైనెస్టీ కింద క్వశ్చన్స్ రాయొచ్చు విచ్ డైనెస్టీ రూల్డ్ ఫర్ లాంగ్ టైం సో లాంగ్ టైం ఏ డైనెస్టీ రూల్ చేసింది అంటే ఎక్కువ కాలం సో వీటన్నింటి మీరు క్యాల్కులేట్ చేసుకోండి ఈచ్ వన్ ఎన్ని ఇయర్స్ వస్తాయో 6 నుంచి 90 వరకు 1206 నుంచి 90 అంటే మీరు 90లో 60 తీసేయండి అంటే వీళ్ళు స్లేవ్ డైనెస్టీ 86 ఇయర్స్ పాలించారు అలానే ఇది కూడా తీసుకోండి మీకు 90 నుంచి 20 కంటే ఎంత వచ్చింది
1290 నుంచి 1300 10 ఇయర్స్ వచ్చింది ప్లస్ 20 అంటే 30 ఇయర్స్ అలా ఈచ్ వన్ క్యాలిక్యులేట్ చేసి మీరు కనుక్కోవచ్చు. సెకండ్ చూడండి, హూ వాజ్ ద లేడీ రోలర్స్ ఇన్ ద ఎబో టేబుల్. ఎబో టేబుల్ లేడీ రోలర్స్ అడిగాడు. లేడీ రోలర్స్ అంటే మీరు అన్ని రీడ్ చేసేయండి. ఇక్కడ ఒక లేడీ ఉంది, రజియా సుల్తానా. నెక్స్ట్ ఇంకెవరున్నారు? ఇంకా ఎవరు లేరు, ఓన్లీ రజియా సుల్తానా. ఇయర్ కూడా రాసేయచ్చు మీరు. నెక్స్ట్ త్రీ చూడండి, హూ రూల్డ్ ఫ్రమ్ 1290 టు 1320. 1290 టు 1320 ఎవరు రూల్ చేశారు? సో ఇక్కడ చూసండి మీరు 1290 నుంచి 1320 అంటే మీకు గియాజన్ తగిలి 1320కి స్టార్ట్ అయింది. సో 1320 వరకు 1290 నుంచి 1320 అక్కడ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి హూ రూల్డ్ ఖిల్జీ డైనెస్టీ. ఖిల్జీ డైనెస్టీ రూల్ చేసింది 1290 నుంచి 1320 వరకు. నెక్స్ట్ హూ వాజ్ ద థర్డ్ సుల్తాన్ ఇన్ తుగ్లక్ డైనెస్టీ. తుగ్లక్ డైనెస్టీలో థర్డ్ సుల్తాన్. మీకు తుగ్లక్ డైనెస్టీ ఇది, ఇందులో థర్డ్ సుల్తాన్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఆర్ లేదంటే కింద క్వశ్చన్ రాయొచ్చు. ఇక్కడ కూడా మీకు టేబుల్ ఇచ్చాడు. టేబుల్ ఏమిచ్చాడు మీకు? ప్రోళరాజు, రుద్రమదేవి, రుద్రదేవ, మహాదేవ, గణపతి దేవ, రుద్రమదేవి, ప్రతాపరుద్ర. సో మీకు కాకతీయలో మెయిన్లీ కాకతీయ వాళ్ళకి ఇచ్చాడు. అంటే ఏ రోలర్ ఏ సంవత్సరం వరకు రూల్ చేశాడు దాని గురించి క్వశ్చన్స్ అడిగాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, సో వాట్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ రుద్రదేవ. రుద్రదేవుని పీరియడ్ అంటే ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పాలించాడు. సో రుద్రదేవ పీరియడ్ చూడండి, 1158 నుంచి 1195 వరకు సిఈ. సెకండ్ క్వశ్చన్, హూ వాజ్ ద లాస్ట్ రూలర్ ఆఫ్ కాకతీయ కింగ్డమ్. కాకతీయ కింగ్డమ్లో లాస్ట్ రూలర్ ఎవరు? సో మీకు లాస్ట్ రూలర్ ఎవరు? ప్రతాపరుద్ర, ప్రతాపరుద్రుడు. ఇది సెకండ్ ఆన్సర్. థర్డ్ వన్ చూడండి, హూ వాజ్ ద హుమెన్ రూలర్. ఉమెన్ రూలర్ ఎవరు మీకు? రుద్రమదేవి, రుద్రమదేవి ఉమెన్ రూలర్. నెక్స్ట్ హూ వాజ్ ద ఫాదర్ ఆఫ్ రుద్రమదేవి. రుద్రమదేవి ఫాదర్, రుద్రమదేవి ఫాదర్ అంటే మీకు జనరల్గా ముందుండే వాళ్ళే గణపతి దేవ. రుద్రమదేవి ఫాదర్ గణపతి దేవుడు. ఇది నెక్స్ట్ ట్వెల్త్ క్వశ్చన్ చూడండి. ట్వెల్త్, రైట్ అబౌట్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ శ్రీకృష్ణ దేవరాయ. సో శ్రీకృష్ణ దేవరాయ యొక్క అడ్మినిస్ట్రేషన్ అంటే అక్కడ ఉండే పరిపాలన ఎలా ఉంటుంది, మంత్రి, పరిపాలకులు, వాళ్ళ గురించి రాయాలి మీరు. ఆర్ లేదంటే కింద క్వశ్చన్ ఉంది చూడండి, అప్రిషియేట్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఎక్స్ప్రెస్ ద సెన్సిటివిటీ ఇన్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఆఫ్టర్ ది సెటిల్డ్. సో మీకు ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి, వాళ్ళ గొప్పతనం గురించి ఎక్స్ప్రెస్ చేస్తే రాయాలి. అండ్ ద సెన్సిటివిటీ ఇన్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ తర్వాత అంటే ఎర్లీ నుంచి వాళ్ళు సెటిల్డ్ అయినాక వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది దాని గురించి మీరు కొన్ని పాయింట్స్ రాస్తే సరిపోతుంది ఎర్లీ హ్యూమన్ బీయింగ్స్ గురించి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి, లొకేట్ ద ఫాలోయింగ్ ఇన్ అవుట్లైన్ మ్యాప్ ఆఫ్ ఇండియా. సో ఇండియా మ్యాప్ లైన్లో మీకు ఇవి లొకేట్ చేయాలి, చెన్నై, ఢిల్లీ, విజయవాడ, విశాఖపట్నం. ఆర్ లేదంటే రివర్స్ ఇచ్చాడు, గోదావరి, మోటుపల్లి, వరంగల్, దేవగిరి. ఒక రివర్ ఇచ్చాడు, మిగతావి కూడా ఇవి. వీటన్నిటిని ఇండియా మ్యాప్లో ఫైండ్ చేయాలి, ఏదైతే దిస్ వన్ ఆర్ దిస్ వన్ ఏదో ఒకటి. నెక్స్ట్ పార్ట్ బి. పార్ట్ బిలో మీకు 20 మార్క్స్కి బిట్స్ ఉంటాయి, ఈచ్ బిట్కి 1 మార్క్ క్యారీ, ఈచ్ బిట్ 1 మార్క్. సో మీకు సింపుల్గా బిట్స్ అన్ని రీడ్ చేయాలనుకుంటే ఒకసారి పాజ్ చేసి రీడ్ చేయండి.